రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడికి నిరసనగా రాష్ట్ర టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు టీడీపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దశభుజ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు మాట్లాడుతూ రాయదుర్గం సమీపంలోని చదం గ్రామంలో వెలసిన పురాతన పశుపతి దేవస్థానంలోని నంది విగ్రహాన్ని సంవత్సర కాలంలో 2 సార్లు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని కాల్చివేయడం హేయమైన చర్య అని ఆయన తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో హిందువుల దేవాలయాలను రక్షించుకున్నటకు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశులు, మాజీ కౌన్సిలర్లు పోరాళ్ల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. గణపతి గుడిలో పూజలు నిర్వహించి మరియు భక్తులకు ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అంతర్వేది నరసింహస్వామి రథాన్ని కాల్చడం హేయమైన చర్య. ఇది ఈ చర్యను హేయమైన చర్య దాన్ని పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో చదం గ్రామంలో పశుపతినాథ దేవస్థానం ఉంది. ఆ గుడిలో కూడా సంవత్సరంలోనే 2 సార్లు నంది విగ్రహాన్ని పగలగొట్టడం జరిగింది. ఇటువంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దుండగులపై ప్రత్యేక చర్య తీసుకొని శిక్ష విధించాలని కోరుచున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో హిందూ దేవాలయాలకి ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి దేవాలయాలను కాపాడవలసిందిగా కోరుతున్నాను.